హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే, ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుత కాలం కొంతమందికి శుద్ర ప్రయోగాల ద్వారా శాతబడులు ఇలా చెప్పుకుంటూ పోతే, శుద్ర ప్రయోగాల బారిన పడి చాలా వరకు కొంతమంది వాళ్ళ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది అక్కడికి పోతే బాగవుతుంది, ఇక్కడికి పోతే బాగవుతుంది, ఆ హాస్పిటల్లని అవన్నీ ఇవన్నీ తిరిగి తిరిగి చాలా వరకు డబ్బులు వద్దా చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఈ శుద్ర ప్రయోగాల ద్వారా, అంటే వారికి శుద్ర ప్రయోగం జరిగింది అని ఎలా కనిపెట్టడం, వారు తింటే అరగదు వారికి, అదేవిధంగా ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడలేరు, ఆకిలేదు, దప్పికేయదు, అదేవిధంగా వారి దగ్గర ఒక దుర్గంధమైనటువంటి షెడ్డు వాసన వస్తూ ఉంటుంది, అదేవిధంగా లేవలేరు, లేస్తే నిల్చుకోలేరు, కాస్త 2-3 అడుగులు వేస్తే గస బొస, ఇటువంటి సమస్యలు, అదేవిధంగా ఇటువంటి సమస్యలతో పాటు ఎన్ని హాస్పిటళ్ళు ఎన్ని చోట్లకి తిరిగినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా నయము కాని విధంగా ఉన్నటువంటి బాధలతో బాధపడుతుండే వాళ్ళు. సరే ఫ్రెండ్స్, నేను ఇది వరకు పెట్టిన ఎర్రి పుచ్చకాయ, దాన్నే ఆవగోదకాయ అని కూడా అంటారు, ఆ యొక్క దాంతో ఆ ఒక కాయలోని గింజలతో కాయతో ఎన్నో రకాలుగా ఒకే వస్తువు 1000 రకాలుగా ఉపయోగపడుతుంది. సరే ఫ్రెండ్స్, ఇది అవగోదకాయ అని చెప్పినాను, దీన్నే ఎర్ర పుచ్చ అని కూడా అంటారన్నాను. దీన్ని మామూలుగా పచ్చ కలర్లో ఉన్నా కానీ, పసుపు కలర్లో ఉన్నా కానీ, ఎర్ర కలర్లో ఉన్నా కానీ తీసుకునేసి, దీనిని జాగ్రత్తగా తీసుకునేసి పసుపు, కుంకుమ, అదేవిధంగా ఊదుగుత్తులు, సాంబ్రాణి, కర్పూరము, టెంకాయ, అంటే దిష్టి టెంకాయ అన్నమాట, బొట్లు బాగా పట్టి చుండాల టెంకాయకి తీసుకునేసి దాన్ని 3 దారులు కలిసే చోట, ఎవరైతే ఈ బారిన పడి ఈ బాధలు పడుతూ ఉండారో అటువంటి వాళ్ళని ఈ ఒక్క కాయ తీసుకునేసి, చూడండి ఫ్రెండ్స్, ఈ కాయ పగలగొడితే, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. అది చూడడానికే మనకు గగురుపాటు కొలిపిస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవము కూడా ఏ విధంగా ఉండాలా, పసుపు కలర్లో, ఒక్క కలర్లో, పచ్చ కలర్లో కాదు, ఒక్క కలర్లో ఉంటాయి. ఇలా కాకుండా ఈ శుద్ర పీడిత బాధితులు వాళ్ళ కడుపు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా ఈ విధంగా కుళ్ళిపోతుంది. ఆ విధంగా కుళ్ళిపోవడం ద్వారా, ఈ విధంగా క్షీణించిపోవడం ద్వారా వాళ్ళు ఆ విధంగా బాధలు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ఒక కాయను ఒకటి తీసుకునేసి, ఒక దిష్టి టెంకాయ ఒకటి, 4 ఊదుగుత్తులు సాంబ్రాణి కొద్దిగా తీసుకునేసి, ఒక 12 నిమ్మకాయలు తీసుకునేసి 3 దారులు కలిసే చోట, 12 నిమ్మకాయలు అవసరం లేదు, 2 నిమ్మకాయలు ఇస్తారు, ఒకటి 4 భాగాలు చేసుకోవాలి, ఇంకొకటి 2 భాగాలు చేసుకోవాలి, అన్నిటికీ కూడా పసుపు కుంకుమ పట్టించాలి. ఈ విధంగా చేసుకునేసి ఎవరైతే ఈ శుద్రపయ్యకుండా బాధపడుతున్నారో వాళ్ళు 3 దారులు కలిసే చోట నిలబెట్టి వాళ్ళకి తూర్పుముఖంగా నిల్చుకోవాలి. నిల్చున్న తర్వాత వారికి ముందర 2 ఆకులు, 2 అప్పలు పెట్టి, ఊదుగుత్తులు పెట్టి, 2 అరటికొండలు పెట్టి, ఆ ఊదుగుత్తులు అరటికొండల్లో పెట్టి, ఒక బూడిద గుమ్మడికాయ, దానికి కూడా పసుపు కుంకుమ పట్టించాలి, బొట్లు పెట్టాలి, దాన్ని ఆ యొక్క బాధితునికి దిగదుడిసి కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత ఈ నిమ్మకాయలు కూడా అతనికి దిష్టి తీసి 4 పక్కల 4 దెబ్బలు ఒకదాన్ని వేసేయాలి, 2 పక్కలకి ఇంకొక నిమ్మకాయని వేసేయాలి. తర్వాత ఈ టెంకాయని అతనికి చుట్టూరు బాగా వెనక ముందు బాగా దిగదుడిసి ముందరకొచ్చి కొట్టేయాలి.
తర్వాత ఈ ఒక కాయని ఆ మనిషికి బాగా 21 సార్లు దిగదొడవాల. దిగదొడిసి అతని ముందరకొచ్చి ఈ కాయని పగలు కొట్టేసి దానిపైన పసుపు కుంకుమ బాగా చల్లేసి దీని సాయిన ఒక 4 సార్లు 5 సార్లు అటుపక్క ఇటుపక్క దాటి చేసి తిరుగు చూడకుంటే ఇంటికి వెళ్ళి పొడిస్తే ఎటువంటి క్షుద్ర ప్రయాగాలు కూడా బాధపడేవాళ్ళు కూడా సరే ఆ బాధల నుంచి కోలుకునేసి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి కొత్త వీడియోలు మీకు తెలియలేటివి కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో తెచ్చి చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.